గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై డియర్ స్టూడెంట్స్. 2021 సంవత్సరం పూర్తి చేసుకుని 2021లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. 2020 సంవత్సరంలో కోవిడ్ వల్ల దేశంతో పాటు మన ఇన్స్టిట్యూట్ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అకాడమిక్గా మన కాలేజీలో చదువుతున్న ఏ విద్యార్థి కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ, అలాగే సందర్భం వచ్చినప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ అకాడమిక్ ఇయర్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతూ ఉన్నాం. మన విద్యార్థులందరూ కూడా చక్కగా తర్ఫీదు పొందారు. ఎగ్జామినేషన్స్ రాయడానికి ఏదైనా ఇబ్బంది కూడా మన విద్యార్థులకు లేదు. అయితే ఈ 2020 సంవత్సరం పూర్తి చేసుకుని 21లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా యూత్ అంతా కూడా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 2020 December 31 పూర్తి చేసుకుని 2021 జనవరిలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ మార్పు డేట్ మాత్రమే, కానీ ఆ 31 నైటు జరిగేటువంటి ఉత్సవాలు అనేటువంటి పేరున మీరు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొని, ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగు, ఆ రాత్రంతా అత్యుత్సాహంతో బండిని ఎలా నడుపుతున్నామో తెలియకుండా బళ్ళు నడపడం, కేర్లెస్గా డ్రైవ్ చేయడం, అంతేకాకుండా కొంతమంది అయినట్లయితే మత్తుకి బానిసలయ్యి వాళ్ళు ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారో తెలియకుండా వాళ్ళు నష్టపోతున్నారు, రోడ్డు మీద వెళ్ళేటువంటి పబ్లిక్ కూడా అనేక రకమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా యూత్లందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఒక్కసారి అటువంటి పనులు చేసేటప్పుడు ఆలోచించండి. మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి వాళ్ళ యొక్క జీవితాలని సాక్రిఫైస్ చేసి మీకోసం ఆ డబ్బంతా సమయాన్నంతా కూడా వెచ్చిస్తూ ఉన్నారు. ఆ విధంగా పెంచుకున్నటువంటి మనం యుక్త వయసులోకి వచ్చిన తర్వాత ఇటువంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల, క్షణికమైనటువంటి ఆనందం కోసం చేసే పనుల వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, 31st నైట్ జరిగినటువంటి మరణాలు, యాక్సిడెంట్స్ మిగతా రోజుల్లో జరగట్లేదు అన్నది స్టాటిస్టిక్స్ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నా యొక్క సజెషన్ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, దయతోటి 31 రాత్రి సంయమనం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 31 అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్ల మీద తిరగవద్దు. ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినా సంయమనం పాటిస్తూ శ్రద్ధగా వెళ్ళి మీ పనులు పూర్తి చేసుకుని మీ ఇంటికి తిరిగి వచ్చి కుటుంబంతో గడపండి. కుటుంబంతో, బంధువులతోటి, స్నేహితులతోటి ఇంట్లో గడిపినటువంటి ఆనందం రోడ్ల మీద తిరగడం వల్ల మనకు రాదు. ఆనందం రాదు సరే కదా, మనం నష్టపోతూ ఉన్నాం, మన చక్కటి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నాం, అలాగే తల్లిదండ్రులకి జీవితాంతం క్షోభాన్ని మనం మిగులుస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఒకసారి, మీరంతా చదువుకున్న విద్యార్థులు కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఏది మంచో ఏది చెడో ఒక్క నిమిషం ఆలోచించినట్లు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి అనవసరమైన కార్యక్రమాలు మానేసి మంచి భవిష్యత్తుతో అదరికి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. రెండవది, అనేక ఆంక్షలు పెడతా ఉన్నారు పోలీసు వారు. ఆంక్షలు మేము పెట్టేటప్పుడు మనకి సహజంగా కోపం వస్తూ ఉంటుంది, కానీ ఆంక్షలన్నీ కూడా మనక్షేమం కోసమనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని పోలీసు వారికి సహకరించి మంచి భవిష్యత్తుని మీరు పొందాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. ఈ 31 రాత్రి జరిగినటువంటి యాక్సిడెంట్స్ కోవిడ్ కంటే ప్రమాదకరమైంది. కోవిడ్ వచ్చినట్లయితే డెత్ రేట్ చాలా తక్కువగానే ఉంది, కొంతమంది మరణిస్తూ ఉన్నారు, కానీ ఈ యాక్సిడెంట్స్ వల్ల ఆన్ ది స్పాట్ కొన్ని వేల మంది చనిపోతాం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా సమయాన్ని పాటించి ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. COVID-19 మనకు అనేకమైన విషయాలు నేర్పింది. ఒక ప్రక్కని ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనం పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళి ఒకసారి ఆలోచించినట్లయితే దీనివల్ల మనం చాలా బెనిఫిట్స్ పొందాం, మంచి మంచి విషయాలు నేర్చుకున్నాం. అదే సాంప్రదాయం మనం కంటిన్యూ చేసినట్లయితే అది కుటుంబానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి కూడా మంచిది. కాబట్టి ఈ 31st నైట్ కూడా కోవిడ్ వల్ల వచ్చినటువంటి ఈ మార్పు ఏమవుతుందో అది ఈ 31st నైట్లో కూడా మీరు చూపించాలి. అంటే రోడ్ల మీద తిరగకుండా, ర్యాష్ డ్రైవింగ్కి వెళ్లకుండా, మత్తుకి బానిసలు కాకుండా మీ కుటుంబంతో మీ సమయాన్ని గడపాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటున్నాను. రెండవది, అకాడమిక్ ఇయర్ మనం జరుపుకుంటూ ఉన్నాం.
కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎక్కువ సమయాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదువుకి కేటాయించండి. ఆఫ్లైన్ క్లాసెస్ కొంత పర్సంటేజ్ మాత్రమే జరుగుతూ ఉంది. కొంతమంది విద్యార్థులు క్లాసెస్కి డైరెక్ట్గా రాలేకపోతూ ఉన్నారు అనేక ప్రాబ్లమ్స్ వల్ల. మీరంతా కూడా అకాడమిక్గా దృష్టి పెట్టి మంచి భవిష్యత్తుని 2021లో కలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 2021వ సంవత్సరం మీ అందరికీ, మీ కుటుంబాలకి, అలాగే మన దేశానికి కూడా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటల్ని విని మంచి భవిష్యత్తుని మీరు ఏర్పరచుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు, మీ కుటుంబ సభ్యులకి, ప్రపంచం యావత్తుకి 2021వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను.